స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, రెస్పిరేషన్ అండ్ ప్లాంట్స్. అసలు మీకు రెస్పిరేషన్ అంటే మీకు ఏం అర్థమైందో చెప్పండి. జ్యోతి నువ్వు చెప్పు. మామూలుగా నీకు అర్థమైన వర్డ్స్ లో చెప్పండి. పర్లేదు, రెస్పిరేషన్ అంటే ప్లాంట్స్ లోనా? ప్లాంట్స్ లో కాదు, ఈవెన్ మన్ లో అయినా సరే రెస్పిరేషన్ అంటే కామన్ థింగ్ అది. దేంట్లో అయినా కావచ్చు. హ్యూమన్స్ అయితే, హ్యూమన్స్ అండ్ యానిమల్స్ కి అయితే ఆక్సిజన్ అవసరం ఉంటుంది మ్యామ్. అండ్ అవి ఆక్సిజన్ తీసుకుని CO2 రిలీజ్ చేసేస్తాయి. ప్లాంట్స్ అయితే ఆపోజిట్, CO2 తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. కాదు, రెండిట్లోనూ సేమ్ ఒకటే జరుగుతుంది. ప్లాంట్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ప్లాంట్స్ కూడా రెస్పైర్ అంటే, ఇప్పుడు మామూలుగా మనకి ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది అన్నమాట. ఏంటి, ప్లాంట్స్ ఆక్సిజన్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయని. ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఎప్పుడు? ఫోటోసింథసిస్ లో మాత్రమే అది జరగద్ది. అర్థమైందా? ఫోటోసింథసిస్ లో కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ ని తీసుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. అది ఫుడ్ ప్రిపరేషన్ అప్పుడు ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. అదే మనం ఇంకో ఆ ఫుడ్ ని తీసుకొని మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఈవెన్ ప్లాంట్స్ కూడా ఫుడ్ కావాలి కదా. సో ఆ ఫుడ్ ని ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకున్నప్పుడు అప్పుడు సేమ్ మనకి ఎలా జరుగుతుందో ప్లాంట్స్ కూడా అలానే జరుగుతుంది. ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. కాకపోతే మొక్కలు ఏంటంటే ఎక్కువ ఫోటోసిన్సిస్ చేస్తాయి కాబట్టి మనం ఆ ఫస్ట్ స్టేట్మెంట్ మీదే స్టిక్ ఆన్ అయిపోయాం. ప్లాంట్స్ లో కూడా రెస్పిరేషన్ జరుగుతుంది, ప్లాంట్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా? ఓకేనా. సో ఇప్పుడు రెస్పిరేషన్ ఇంప్లాంట్, రెస్పిరేషన్ అంటే ఏం లేదు, ఆక్సిజన్. మనకి మన క్యాలరీస్, మనం తింటాం కదా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ బర్న్ చేయాలి. యూజువల్ గా మనం దేన్నైనా నిప్పు పెట్టాలంటే మనకి ఏం కావాలి చెప్పు? బర్న్ చేయాలంటే ఆక్సిజన్, ఆక్సిజన్ కావాలి, మంట కావాలి. ఇప్పుడు మంట వెలగాలంటే ఎక్కువసేపు ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి కదా. మనం ఇంతకు ముందు ఒక ఎక్స్పెరిమెంట్ లో చూసాం కదా. సో ఈవెన్ క్యాండిల్ బర్న్ అవ్వాలంటే మనకు ఆక్సిజన్ కావాలి. సో అలాగే మనం తిన్న న్యూట్రియన్స్ కూడా బర్న్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ని మనం అయితే బ్రీతింగ్ ద్వారా సప్లై చేస్తాం. ప్లాంట్స్ కి అయితే మనం అట్మాస్ఫియర్ నుంచే తీసేసుకుంటది అన్నమాట. సో ఆ ఆక్సిజన్ ని తీసుకొని ఆ ఆక్సిజన్ తోటి ఫుడ్ ని బర్న్ చేస్తారు. ఆ బర్న్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, క్యాలరీస్ రిలీజ్ అవుతాయి. సో మనం క్యాలరీస్ అని చెప్తాము, యాక్చువల్ గా అది వచ్చి ATP, మన కరెన్సీ, ఎనర్జీ కరెన్సీ. ఏంటి ATP? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇంకొకసారి అడుగుతున్నాను, అది RNAనా DNAనా? ఎందుకు RNA అంటే అందులో ఉంది అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అదే డిఆక్సీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే DNA అని చెప్పాలి. ఓకేనా? డిఆక్సీ కాదు అందులో ఉండేది కాబట్టి. ఓకే, సో మనకి దాన్ని రెస్పిరేషన్ అంటాం. రెస్పిరేషన్ అంటే మన ఫుడ్ ని యూటిలైజ్ చేసుకోవడం ఎలాగా. ఆ యూటిలైజ్ చేయడం అంటే నథింగ్ బట్ బర్న్ చేయాలి ఫుడ్ ని. ఫుడ్ ని ఆక్సిజన్ ఉపయోగించి బర్న్ చేసి దానికి బై ప్రోడక్ట్ గా వాటర్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో ఇదేంటి, క్వైట్ ఆపోజిట్ టు ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ కి ఎంపెరికల్ ఫార్ములా ఎలా రాస్తాం? CO2 + H2O గ్యాస్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్, షుగర్ ఇస్తుంది. అలా కాకుండా ఇది రివర్స్ లో రాయాలి. ఫోటోసింథసిస్ రివర్స్ రియాక్షన్ నుంచి రెస్పిరేషన్. ఓకేనా? ఓకే. సో ఆల్ ఆఫ్ us బ్రీత్ టు లివ్. మనం అంతా బ్రీత్ చేస్తేనే బతుకుతాం. సో వై ఇస్ బ్రీతింగ్ సో ఎసెన్షియల్ ఆఫ్ లైఫ్? సో ఎందుకు బ్రీతింగ్ ఎసెన్షియల్ అంటే, మనకి అదే క్యాలరీస్ బర్న్ చేయడానికి ఆక్సిజన్ కావాలి కాబట్టి, ఆ ఆక్సిజన్ ని బ్రీతింగ్ ద్వారా సప్లై చేయగలం కాబట్టి. సో వాట్ హ్యాపన్స్ వెన్ వి బ్రీత్? అండ్ ఆల్సో, డు ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అండ్ మైక్రోబ్స్ బ్రీత్ చేస్తాయి? కరెక్టే, ప్రతి ఆర్గానిజం బ్రీత్ చేయాలి. సో ఇఫ్ సో హౌ చేస్తే ఎలాగా? సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ ఎనర్జీ బై క్యారింగ్ అవుట్ ద డైలీ యాక్టివిటీస్. ప్రతి దానికి ఇక్కడ బతకాలి అంటే ఎనర్జీ కావాలి. సో అబౌట్ ఇట్స్ అబ్జార్ప్షన్, ట్రాన్స్పోర్ట్,
మూమెంట్ రీప్రొడక్షన్ ఇలా ప్రతి ఒక్క ఫంక్షనింగ్ కి ఎనర్జీ అనేది చాలా మెయిన్ ఈవెన్ బ్రీతింగ్ కి కూడా ఎనర్జీ కావాలి సో వేర్ డస్ ఆల్ దిస్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ఈ ఎనర్జీ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ వల్ల వస్తుంది వి నో దట్ వి ఈట్ ఫుడ్ ఫర్ ఎనర్జీ బట్ హౌ ఇస్ దిస్ ఎనర్జీ ఇస్ టేకెన్ ఫ్రమ్ అసలు ఆ ఎనర్జీ ఫుడ్ నుంచి ఎలా తీసుకుంటాం ఆక్సిజన్ తో బర్న్ చేయడం వల్ల హౌ ఇస్ దిస్ ఎనర్జీ యూటిలైజ్డ్ So to all the foods gives same amount of energy. Carbon dioxide, ok amount of energy is there. Carbon dioxide contains lipids ekku energy is there. Carbon dioxide proteins konchi inch minch ok amount of energy is there. Kani fat anedi ekku energy is there. So for their energy requirement do they. Andike manaki polar regions untadi kada. మనకి యూజువల్ గా వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటారు అన్నమాట అంటే చలి ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ కావాలి సో ఎందుకంటే ఆ కోల్డ్ ని తట్టుకోవాలంటే అంత ఎనర్జీ కావాలి కాబట్టి వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటారు అప్పుడు ఆ ఫ్యాట్ నుంచి వచ్చే ఎనర్జీ వాళ్ళకి సరిపోతుంది అన్నమాట సో యూ మే వండర్ ఎట్ సెవరల్ క్వశ్చన్స్ రైజ్డ్ అబౌట్ సో దే మే బి సీన్ టు బి వెరీ డిస్కనెక్టెడ్ మీకు డిస్కనెక్షన్ గా ఉండొచ్చు కానీ ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంది But in reality, the process of breathing is very much connected to the process of release of energy from the food. Food preparation, photosynthetic vachi anabolic reaction anamata. Ante anni products upayoginchi manam build up chesam anamata. So respiration anedi catabolic reaction. Mana food ni break chesi energy ni bayataki techukuntunnam. So let us try and understand how this happens. All energy required for life processes. లైఫ్ ప్రాసెసెస్ అంటే మెటబాలిజం బ్రీతింగ్ రీప్రొడక్షన్ డైజెషన్ రెస్పిరేషన్ అబ్జార్ప్షన్ ప్రతి వీటన్నిటిని లైఫ్ ప్రాసెస్ అని అంటాం సో ఆర్ అప్టైన్డ్ బై ఆక్సిడేషన్ ఆఫ్ సమ్ మ్యాక్రో మాలిక్యూల్స్ ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ యాడ్ చేసి వాటిని స్ప్లిట్ చేయడం అన్నమాట అంటే మ్యాక్రో మాలిక్యూల్స్ అంటే మనకేంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్ దాన్నే మనం ఫుడ్ అంటాం ఓన్లీ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సైనో బ్యాక్టీరియా కెన్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ ఈ రెండు మాత్రమే వాటి సొంత ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోగలరు బై ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్ అంటే మనకి కీమో సింథటిక్ బ్యాక్టీరియా కూడా ఉంది కానీ దాని గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుందాం సో అవి వచ్చి మామూలుగా మనం ఫోటోసింథసిస్ చేయగలిగేది బ్లూ గ్రీన్ ఆల్గే ఒకటి ఇంకొకటి వచ్చి గ్రీన్ ప్లాంట్స్ అన్నమాట ఇవేంటి లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి దాన్ని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది సో దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద బాండ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లైక్ షుగర్ గ్లూకోజ్ స్టార్చ్ వీటిల్లో దాని ఎనర్జీని స్టోర్ చేసేస్తుంది సో వీ మస్ట్ రిమెంబర్ దట్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ లో కూడా నాట్ ఆల్ ద సెల్స్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ విల్ ఫోటోసింథసైజ్ ఎందుకంటే ఎక్కడైతే క్లోరోఫిల్ ఉంటుందో అక్కడ క్లోరోప్లాస్ట్లు ఉంటాయో అక్కడ మాత్రమే ఫోటోసింథసిస్ జరగద్దు కానీ మిగతా అన్నిట్లోనూ ఫోటోసింథసిస్ జరగదు సో ఓన్లీ ద సెల్స్ కంటైనింగ్ క్లోరోప్లాస్ట్ So that is most often located in the superficial layers carry out photosynthesis. Hence, even in green plants, all other organs, tissues, cells and non-green parts, what are the food kavali? Avi survive avadaniki. So ee green parts kochi direct to food anedi photosynthesis supply chesthadi. Kani migitha vaat photosynthesis cheyalavu kabatti vaata continuous supply kavali. Hence, food has to be translocated to the non-green parts. Non-green parts ki ikkada ఫోటోసింథసిస్ ద్వారా ప్రిపేర్ అయిన ఫుడ్ నాన్ గ్రీన్ పార్ట్స్ కి సప్లై చేస్తుంది సో యానిమల్స్ ఆర్ హెట్రోట్రోపిక్ వీఆర్ హెట్రోట్రోపిక్ సో దట్ దే అప్టైన్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ మన ప్లాంట్స్ నుంచి ఫుడ్ ని అప్టైన్ చేస్తాం సో డైరెక్ట్ గా తీసుకుంటే హెర్బివోరస్ అంటాం అదే ఇండైరెక్ట్ గా తీసుకుంటే కార్నివోరస్ అంటాం సో ఇప్పుడు మేక వచ్చి గడ్డిని తింటుంది సో మేక హెర్బివోరస్ ఆ మేకను వచ్చి పులి తింటుంది పులి కార్నివోరస్ అంటే ఇండైరెక్ట్ గా తింటుంది అది డైరెక్ట్ గా కాకుండా సాప్రోఫైట్స్ సాప్రోఫైట్స్ అంటే చచ్చిపోయిన వాటి మీద బతికేదాన్ని సాప్రోఫైట్స్ అంటాం సో ఫంగస్ దే ఆర్ లివ్ ఇన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ సో దాంట్లో ఉండే ఫుడ్ని తీసుకొని సో విచ్ ఈస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఆల్ ద ఫుడ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్ ప్రాసెస్ కమ్స్ ఫ్రమ్ ఫోటోసింథసిస్ మనకి ఇండైరెక్ట్గా ఏంటంటే మన లైఫ్కి కావాల్సిన ఫుడ్ మొత్తం కూడా ఫోటోసింథసిస్ ద్వారానే వస్తుంది This chapter deal with the cellular respiration or mechanism of breakdown of food particles within the cells. Cells lo food particles ela breakdown avuthi anedi totally chapter and energy ni ela release chestam. Aa release chesinappudu energy ni akkada kuda ekka trap chestam ante ATP lo trap chestam. Rendu phosphate molecules madhyalo trap avuthi phosphate bonds ki. ADP plus PA kada. So photosynthesis of course takes place within chloroplast in the eukaryotes.
సో యూకారియోట్స్ లో అయితే ఫోటోసింథసిస్ క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది వెరస్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ టు ఈల్డ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం సో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫోటోసింథసిస్ ఏమో క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది అలానే ఇప్పుడు ఈ ఫామ్ అయిన ఎనర్జీ బ్రేక్ అవ్వాల్సింది వచ్చి సైటోప్లాజం లో లేదా మైటోకాండ్రియాలో ఈ రెండిట్లోనే జరుగుతుంది ఈ రెండు సెల్ ఆర్గనల్స్ ఈ రెండు ఆర్గనల్స్ రెస్పాన్సిబుల్ అన్నమాట ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఆల్సో ఓన్లీ ఇన్ యూకారియోట్స్ యూకారియోట్స్ లో మాత్రమే సో ద బ్రేకింగ్ ఆఫ్ కార్బన్ టు కార్బన్ బాండ్స్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్ త్రూ ఆక్సిడేషన్ విత్ ఇన్ ద సెల్స్ లీడింగ్ టు ద రిలీజ్ ఆఫ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇలా కార్బన్ బాండ్స్ స్ప్లిట్ చేసేటప్పుడే మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది సో ద కాంపౌండ్స్ దట్ ఆర్ ఆక్సిడైజ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ సో దేన్నైతే మనం ఆక్సిడేషన్ చేస్తున్నామో వాటిని రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ అంటాం అంటే ఇప్పుడు గ్లూకోజ్ అనేది రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ అన్నమాట ఇక్కడ దాన్ని ఉపయోగించుకొనే మనం ఎనర్జీని రిలీజ్ చేస్తాం కాబట్టి యూజువల్లీ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆక్సిడైజ్ టు రిలీజ్ ఎనర్జీ బట్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అండ్ ఈవెన్ ఆర్గానిక్ యాసిడ్స్ అవి కూడా రెస్పిరేటరీ సబ్స్టెన్సెస్ ఇన్ సమ్ ప్లాంట్స్ అండర్ సర్టెన్ కండిషన్స్లో డ్యూరింగ్ ఆక్సిడేషన్ విత్ ఇన్ ద సెల్ ఆల్ ఎనర్జీ కంటెంట్ ఇన్ ద రెస్పిరేటరీ సబ్స్టేట్స్ ఈజ్ నాట్ రిలీజ్డ్ ఫ్రీ ఇన్ టు ద సెల్ సో ఆక్సిడేషన్ జరిగేటప్పుడు ఎనర్జీ మొత్తం కూడా రెస్పిరేటరీ సబ్స్టేట్స్ కూడా ఫ్రీగా రిలీజ్ అవ్వవు సో ఒక ఆర్ ఇన్ ఏ సింగిల్ స్టెప్ ఒకే స్టెప్లో రిలీజ్ అవ్వవు ఇట్ ఈస్ ఒక స్టెప్ వైజ్ అంటే ఒక పాత్వే లాగా రిలీజ్ అవుతుంది ఎనర్జీ అంతేగాని ఒకేసారి అలా గ్లూకోజ్ నుంచి డైరెక్ట్ ఏటీపీ రిలీజ్ అవుతుంది గ్లూకోజ్ నుంచి ఏటీపీ రిలీజ్ అవ్వాలంటే ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉంది అదే క్రెబ్స్ సైకిల్ సో ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ఏ స్లో స్టెప్ వైజ్ రియాక్షన్స్ అండ్ కంట్రోల్డ్ బై ద ఎంజైమ్స్ ఇక్కడ ప్రతి మన బాడీలో జరిగే ప్రతి రియాక్షన్కి బయో క్యాటలిస్ట్ కావాలి ఆ బయో క్యాటలిస్ట్ నథింగ్ బట్ ఎంజైమ్స్ అండ్ ఇట్ ఈస్ ట్రాప్డ్ అస్ కెమికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ద ఎనర్జీ రిలీజ్డ్ బై ఆక్సిడేషన్ ఇన్ రెస్పిరేషన్ ఆర్ నాట్ ఆర్ రేదర్ కెనాట్ బి సో యూజ్ ఇట్ డైరెక్ట్లీ బట్ ఇట్ ఈస్ యూజ్ ఇట్ టు సింథసైజ్ ద ఏటీపీ సో రిలీజ్ అయిన ఎనర్జీ డైరెక్ట్గా యూజ్ అవుతుందా లేదా ఏటీపీ సింథసిస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందా which is broken down whether energy need to be utilized so eppudaina manaki energy kavalsu vaste aa atp break ayi aa adp plus pa ga appudu energy release avutundi hence atp acts as energy currency of the cell so this energy is trapped in atp is utilized in various energy requiring processes so and carbon skeleton produced during the respiration is used as the precursor for the biosynthesis of other molecules in the cell so ee energy leda ee carbon skeleton nunchi mana vere compounds kuda respiration dwara tayar avutayi ante ippudu manaku aavuga pathway lo chaala compounds tayar avutayi aa carbon skeleton nunchi so ippudu manaku oka doubt ostundi do plants breathe so ippudu meeku em ardhamaindi plants breathe chestaya leva yes ma'am so ippudu plants oxygen release chestayi kada సారీ కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్ అప్పుడు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది రెస్పిరేషన్ అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది సో ప్లాంట్స్ కూడా బ్రీత్ చేస్తాయి ప్లాంట్స్ ఏమి ఎక్సెప్షన్ కాదు కానీ జనరల్గా ఏంటంటే అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం ఆ స్టేట్మెంట్కి స్టిక్ ఆన్ అయిపోయాం సో వెల్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ నాట్ క్వైట్ సో డిఫరెంట్ సో డైరెక్ట్ చాలా డైరెక్టే ఎస్ ప్లాంట్స్ రిక్వైర్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్ టు అక్కర్ అండ్ ఇట్ ఆల్సో గివ్స్ అవర్ కార్బన్ డైఆక్సైడ్ Hence, plants have the systems in place and they ensure the availability. Kani plants anedi oxygen availability ensure chestayi kachithanga oxygen ni release chestayi. Alane oxygen ni kuda utilize chestuntayi at the same time. Plants, unlike animals, have no specialized organ. Plants ki lungs, inka trachea, nose ilante organs em levu. But they have stomata. Stomata inka lenticels ane organs dwara అవి ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటాయి లేదా బయటకు వదిలేస్తాయి దెర్ ఆర్ సెవెరల్ రీజన్స్ వై ప్లాంట్స్ కెన్ గెట్ అలాంగ్ వితౌట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ రెస్పిరేటరీ ఆర్గన్స్ లేకుండా ఎందుకు ఉన్నాయి అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఈచ్ ప్లాంట్ పార్ట్స్ టేక్స్ ప్లేస్ ఆఫ్ ఓన్ గ్యాషియస్ నీడ్స్ సో ప్రతి ఒక్క ప్లాంట్ తన సొంత గ్యాషియస్ నీడ్స్ని అదే చూసుకుంటుంది దెర్ ఆర్ వెరీ లిటిల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ వన్ ప్లాంట్ పార్ట్ టు అనదర్ ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి చాలా లెస్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవుతాయి సెకండ్ ప్లాంట్స్ డు నాట్ గెట్ గ్రేటర్ డిమాండ్స్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ వాటి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది పెద్దగా అవసరం లేదు
రూట్ స్టెమ్స్ లీవ్స్ అన్ని రెస్పైర్ అవుతుంది ఎట్ రేట్స్ ఫార్ లోవర్ దాన్ ద యానిమల్స్ కానీ యానిమల్స్ అంత ఫాస్ట్గా రెస్పైర్ అవ్వలేదు ఎందుకంటే మనకి స్పెషల్ ఆర్గాన్స్ ఉన్నాయి ప్లాంట్స్కి అయితే అంత స్పెషల్ ఆర్గాన్స్ లేవు ఓన్లీ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఏ లార్జర్ వాల్యూమ్స్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఎక్స్చేంజ్ ఇలా ఫోటోసింథసిస్ జరిగినప్పుడు చాలా అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ఆక్సిజన్ ని మళ్ళీ కొంత అమౌంట్ ప్లాంట్స్ తీసుకొని రెస్పిరేషన్ కి హెల్ప్ చేసుకుంటాయి సో ఈచ్ లీఫ్ ఇస్ వెల్ అడాప్టెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ నీడ్స్ ప్రతి ఒక్క లీఫ్ అడాప్ట్ అయిపోయి ఉంటుంది అన్నమాట దాని ఓన్ నీడ్స్ ని టేక్ కేర్ చేసుకోవడానికి సో వెన్ సెల్స్ ఫోటోసింథసైజ్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం వాటికి ఆక్సిజన్ అవైలబిలిటీ అనేది ప్రాబ్లమే కాదు ఎందుకంటే అదే రిలీజ్ చేస్తుంది మళ్ళీ రిలీజ్ చేసిన దాన్ని అదే యూటిలైజ్ చేసుకోగలదు కాబట్టి Since oxygen is released within the cell. Third, the distance that the gases must diffuse even in larger and bulky plants is not great. Ante easily diffuse avale. So each living cell in the plants is located quite close to the surface of the plant. So prati cell kuda plant ki surface ki close gane untadi ante deeper ga edi undadu. So it is true for leaves you may ask. బట్ వాట్ అబౌట్ ద థిక్ వుడ్ స్టెమ్ లీవ్స్ అయితే అన్ని సూపర్ఫిషియల్ గానే ఉంటాయి అన్ని అతుక్కునే ఉంటుంది సర్ఫేస్ కి అదే మనకి థిక్ ఇంకా వుడ్డీ పార్ట్స్ రూట్స్ కి అయితే సో వుడ్డీ పార్ట్స్ కి రూట్స్ కి అయితే ఎలాగా ఇన్ స్టెమ్స్ ద లివింగ్ సెల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ థిన్ లేయర్స్ స్టెమ్స్ లో అయితే లివింగ్ సెల్స్ అన్ని కూడా చాలా సన్నటి లేయర్స్ గా అరేంజ్ అయి ఉంటుంది అప్పుడు డిఫ్యూజన్ అనేది ఈజీ అవుతుంది ఇన్ సైడ్ ఆర్ బినీత్ ద బార్క్ దే ఆర్ ఆల్సో ఓపెనింగ్స్ మనం చూసే బార్క్ కింద ఓపెనింగ్స్ ఉంటాయి కన్ను లాంటి ఓపెనింగ్స్ ఉంటాయి దాన్నే లెంటి సెల్స్ అని అంటారు ఆ లెంటి సెల్స్ ద్వారా మనకి ఎక్స్చేంజ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ద సెల్స్ ఇన్ ద ఇంటీరియర్ ఆర్ డెడ్ అండ్ ప్రొవైడ్ ఓన్లీ ద మెకానికల్ సపోర్ట్ సో దస్ మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ ద ప్లాంట్స్ హ్యావ్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ దే సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎయిర్ ప్రతిదీ ఎయిర్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లోనే ఉంటుంది So this is also facilitated by loose packing of parenchyma in the leaves. Plants lo parenchyma loose ka pack avadam valla ee anni adaptations dwara easy ga oxygen ni teeskogalaru. So stems and roots they provide an interconnected network of air spaces. ఈ లూజ్ గా అరేంజ్ అయినందు వల్ల ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ లాగా అంటే ఈజీగా గ్యాస్ అనేది డిఫ్యూజ్ అవ్వగలదు సో ద కంప్లీట్ కంబషన్ ఆఫ్ గ్లూకోజ్ which produces the carbon dioxide and water are the end products yield energy most of which is given out as heat so idi reverse of manaki photosynthesis ki reverse reaction C6H12O6 in the presence of 6 oxygen molecules gives rise to 6 molecules of carbon dioxide కంటిన్యూ చేద్దాం సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రియాక్షన్ వచ్చి రివర్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అన్నమాట సో ఇఫ్ దిస్ ఎనర్జీ ఈస్ బీన్ యూస్ఫుల్ టు ద సెల్ ఇట్ షుడ్ బి యూటిలైజ్డ్ ఇట్ టు ద సింథసిస్ ఆఫ్ అదర్ మాలిక్యూల్స్ దట్ ద సెల్ రిక్వైర్స్ సో వేరే మాలిక్యూల్స్ ని బిల్డప్ చేయడానికి సింథసిస్ చేయడానికి కూడా ఈ ఎనర్జీనే వాడుకుంటుంది ఎనర్జీ రావాలి అంటే ఈ గ్లూకోజ్ బ్రేక్ అవ్వాల్సిందే ఏ వర్క్ కైనా సరే సో ద స్ట్రాటజీస్ ఆఫ్ ద ప్లాంట్ సెల్స్ యూజెస్ ఇస్ ద catabolizing the glucose molecule in such a way that not all the liberated energy goes out as heat
హీట్ గా బయటికి వెళ్లకుండా ఎనర్జీని ఏటీపీ లో ట్రాప్ చేసేస్తుంది. సో ద కీ ఈస్ టు ఆక్సిడైజ్ ద గ్లూకోజ్ నాట్ ఇన్ వన్ స్టెప్. మనకి చాలా స్టెప్స్ ఉంటాయి క్రెబ్స్ సైకిల్ లో, బట్ ఇన్ సెవెరల్ స్మాల్ స్టెప్స్ ఎనేబిలింగ్ సమ్ స్టెప్స్ ఈస్ టు బి జస్ట్ లార్జ్ ఎనఫ్ దట్స్ ద ఎనర్జీ రిలీజ్డ్ కెన్ బి కపుల్డ్ టు ఏటీపీ సింథసిస్. కొన్ని స్టెప్స్ కొంచెం పెద్దగా ఉంటాయి ఎందుకంటే మధ్యలో ఏటీపీ సింథసిస్ కూడా ఉంటుంది కాబట్టి. How this is done is essentially the story of respiration. అది ఎలా జరుగుద్ది అనేది స్టోరీ ఆఫ్ రెస్పిరేషన్ అన్నమాట. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఆక్సిజన్ యూటిలైజ్ అవుతుంది. ఆక్సిజన్ లేకుండా మనకి రెస్పిరేషన్ జరగదు. అండ్ ద కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ ఆర్ రిలీజ్డ్ యాజ్ ఎండ్ ప్రోడక్ట్స్. ఫైనల్ ప్రోడక్ట్స్ గా కార్బన్ డైఆక్సైడ్, వాటరు, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ద కంబషన్ రియాక్షన్ రిక్వైర్స్ ఆక్సిజన్. ఈ బర్న్ చేయడానికి అంటే కంబషన్ రియాక్షన్ అంటే బర్నింగ్ అని అర్థం, ఆక్సిజన్ కావాలి. బట్ సమ్ సెల్స్ లివ్ వేర్ ఆక్సిజన్ మే ఆర్ మే నాట్ బి అవైలబుల్. సో కొన్ని సెల్స్ కి ఆక్సిజన్ దొరకచ్చు దొరకపోవచ్చు. కెన్ యూ థింక్ ఆఫ్ సచ్ సిచ్యువేషన్స్ వేర్ ద ఆక్సిజన్ ఈస్ నాట్ అవైలబుల్? దెర్ ఆర్ సఫిషియంట్ రీజన్స్ టు బిలీవ్ దట్ ఫస్ట్ సెల్స్ ఆన్ ద ప్లానెట్ లివ్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ దట్ ల్యాక్డ్ ఆక్సిజన్. ఈవెన్ అమాంగ్ ద ప్రెసెంట్ డే లివింగ్ ఆర్గానిజమ్స్ we know that several that are adapted to anaerobic conditions ante oxygen lekapoyina gaani vaatillo atp release avutundi kaani ekku atp aithe release cheyaledu takku atp release chestadi ekkadaithe oxygen upayoginchukokunda maniki avi batukutunnayo vaatini anaerobic condition antamu aa type of respiration ni anaerobic respiration antam so respiration lo two types untayi kada ఆక్సిజన్ ని వాడుకుంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అని, ఆక్సిజన్ వాడుకోకపోతే ఎనరోబిక్ రెస్పిరేషన్ అని. సమ్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్. సో వైల్ ద అదర్ ఆర్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనరోబిక్ కండిషన్స్ ఈస్ ఆబ్లిగేట్. ఇన్ ఎనీ కేస్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ రీటైన్ ద ఎంజైమాటిక్ మిషనరీ టు పార్షియల్లీ ఆక్సిడైజ్ ద గ్లూకోజ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ హెల్ప్ లేకుండా టోటల్ మనకి ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా మనకి ఎంజైమాటిక్ మెషినరీ అనేది చాలానే ఉంటుంది సెల్ లోపల. దిస్ బ్రోక్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు పైరువిక్ యాసిడ్. సో గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ దాకా బ్రేక్ డౌన్ అవడాన్ని గ్లైకోలైసిస్ అంటాం. గ్లైకోలైసిస్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్. సో వాట్ ఇస్ గ్లైకోలైసిస్? సో ద టర్మ్ గ్లైకోలైసిస్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ కాల్డ్ glycose ante sugar, lysis ante splitting anamata. So the scheme of glycolysis was given in Gustav Emden and Otto Parnas. So these people are referred to as EMP pathway. So our glycolysis ki pathway ichindi ille ee mugure kabatti EMP pathway. Emden, Otto, sorry, Emden, Meyerhofs and Parnas. సో యూజువల్ గా ఏంటంటే మనకైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకైతే లాస్ట్ నేమ్ తీసుకుంటారు, ఫస్ట్ నేమ్ తీసుకోరు మామూలుగా. ఇన్ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ప్రాసెస్ ఇన్ రెస్పిరేషన్. గ్లైకోలైసిస్ అక్కర్స్ ఇన్ ద సైటోప్లాజం. మనం రెండు దగ్గర రెండు దగ్గర రెస్పిరేషన్ జరుగుద్ది అని చెప్పాను. ఎక్కడది? సెల్ లో రెండు ప్లేసెస్ లో రెస్పిరేషన్ జరగదు. మైటోకాండ్రియా అండ్ సైటోప్లాజం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి టూ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఏరోబిక్ ఎనరోబిక్. ఏరోబిక్ రెస్పిరేషన్ ఏమో మైటోకాండ్రియాలో జరగదు, ఎనరోబిక్ రెస్పిరేషన్ ఏమో సైటోప్లాజంలో జరగదు. ఓకేనా? ఓకే మ్యామ్. ఇక్కడ చూడండి ఈ పాయింట్. ఇన్ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ ఇట్ ఈస్ ద ఓన్లీ ప్రాసెస్ ఇన్ రెస్పిరేషన్. Glycolysis occurs in cytoplasm of the cell and is present in all living organisms. Manaku prati living organisms lo cytoplasm compulsory kada. Mitochondria unna lekapoyina cytoplasm aithe kachithanga untundi kabatti cytoplasm lo glycolysis jarugutund anamata anaerobic situations lo. In this process glucose undergo partial oxidation. సో ఎందుకంటే ఆక్సిజన్ అవైలబిలిటీ లేదు కాబట్టి పార్షియల్ గా మాత్రమే ఆక్సిడైజ్ అయ్యి రెండు పైరువిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది ఎండ్ ప్రోడక్ట్ గా. ఇన్ ప్లాంట్స్ దిస్ గ్లూకోజ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ సుక్రోజ్. ఎలాగా? ఈ గ్లూకోజ్ సుక్రోజ్ నుంచి డిరైవ్ అయింది అని చెప్పారు. ఎలా డిరైవ్ అయింది అని చెప్తున్నారు? ప్లాంట్ లో సుక్రోజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది గ్లూకోజ్.
అంటే గ్లూకోజ్ సింథసిస్ అయినా కానీ అది మళ్ళీ సుక్రోజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ సుక్రోజ్ గానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది కరెక్టే. మళ్ళీ ఆ సుక్రోజ్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యే బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకే మ్యామ్. సో విచ్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ ఫ్రమ్ స్టోరేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ద సుక్రోజ్ ఈస్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ బై ద ఎంజైమ్ కాల్డ్ ఇన్వర్టేస్. ఇన్వర్టేస్ అనే ఎంజైమ్ వల్ల సుక్రోజ్ వచ్చి గ్లూకోజ్ గాను లేదా ఫ్రక్టోజ్ గాను మారగలదు. సో ఆ పేర్లోనే ఉంది. ఇన్వర్షన్ అంటే ఒకదాన్ని ఇంకో రకంగా మార్చడాన్ని ఇన్వర్షన్ అంటాం. సో ఈ ఇక్కడ సుక్రోజ్ ని ఇది గ్లూకోజ్ గాను ఫ్రక్టోజ్ గాను మార్చగలదు కాబట్టి ఆ ఎంజైమ్ ని ఇన్వర్టేజ్ అని చెప్పారు. అండ్ దీస్ టూ మోనోసాక్రైడ్స్ ఆర్ రెడీలీ ఎంటర్స్ ద గ్లైకోలైటిక్ పాత్వే. ఈ రెండు మోనోసాక్రైడ్స్ కూడా, ఎందుకంటే మనకి సుక్రోజు, సో సుక్రోజ్ అంటే ఏంటి చెప్పండి, మోనోసాక్రైడ్ డైసాక్రైడ్? సుక్రోజ్ లో పార్ట్స్ ఏంటి? ఇప్పుడు మోనోసాక్రైడ్ మోనోసాక్రిక్ యూనిట్స్ ఏంటి సుక్రోజ్ లో? గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. సో ఇప్పుడు ఇది ఎలా స్ప్లిట్ అయింది సుక్రోజ్? గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ స్ప్లిట్ అయింది. ఓకే, అది ఆ డైసాక్రైడ్ వచ్చి రెండు మోనోసాక్రైడ్స్ గా స్ప్లిట్ అయింది. ఎంజైమ్ ఏంటి ఇక్కడ ఇక్కడ వాడిన ఎంజైమ్? ఇన్వర్టేజ్. ఓకే, ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. అండ్ దీస్ టూ మోనోసాక్రైడ్స్ రెడీలీ కెన్ ఎంటర్ ఇన్ టు ద గ్లైకోలైటిక్ పాత్వే. ఈ రెండు కూడా గ్లైకోలైటిక్ పాత్వేని ఎంటర్ అవ్వగలవు. సో గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ ఆర్ ఫాస్ఫోరైలేటెడ్. సో వాట్ ఈస్ ఫాస్ఫోరైలేటెడ్? ఫాస్ఫోరైలేటెడ్ అంటే ఏంటి? ఇట్ కెన్ కన్వర్టెడ్ ఇన్ టు ఏటీపీ. నాట్ ఇట్ కెన్ కన్వర్ట్ ఇన్ టు ఏటీపీ, అక్కడ ఏటీపీ యూజ్ అవుతుంది అని అర్థం. అక్కడ ఏటీపీ వాడుకోవాలి అది. సో ఎక్కడైతే మనకి ఏటీపీ వాడుకుంటుందో అక్కడంతా కూడా ఫాస్ఫోరైలేటెడ్ అని ఇస్తుంది. ఇప్పుడు ఈ గ్లూకోజ్ వచ్చి ఫాస్ఫోరైలేటెడ్ అయింది. ఈ గ్లూకోజ్ కి ఒక ఫాస్ఫేట్ యాడ్ అయింది అన్నమాట. ఈ గ్లూకోజ్ కాస్త, ఈ గ్లూకోజ్ వచ్చి 6 కార్బన్ కదా, ఇది వచ్చి హెక్సోస్ కదా, హెక్సోస్ షుగర్ అన్నమాట. అంటే 6 కార్బన్ ఉండే షుగర్ ఇది. సో ఈ గ్లూకోజ్ కి ఒక ఫాస్ఫేట్ యాడ్ అయింది. ఆ ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏటీపీ నుంచి వచ్చింది. సో నా గ్లూకోజ్ ఇస్ ఫాస్ఫోరైలేటెడ్ కదా. ఈ ఏటీపీ ఎక్కడి నుంచి వచ్చింది, సారీ ఈ ఏటీపీ నుంచే ఇక్కడ ఫాస్ఫేట్ వచ్చింది. అప్పుడు గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఓకే, సో ఎందుకు 6 ఫాస్ఫేట్ అని ఇచ్చారు? 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 6th కార్బన్ కి అటాచ్ అయింది. వెరీ గుడ్, 6th కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి. కార్తిక్ ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కాస్త ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయింది అనమాట. సో గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఆర్ ఫాస్ఫోరైలేటెడ్ అండ్ గివ్స్ రైజ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ బై ద యాక్టివిటీ ఆఫ్ ద ఎంజైమ్ కాల్ హెక్సోకైనేస్. ఇంకొక క్లూ చెప్తాను మీకు. ఇక్కడ ఎక్కడైనా సరే మనకి ఏటీపీ వాడితే అక్కడ కైనేజ్ అని వస్తుంది ఎంజైమ్ కి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడిన ఎంజైమ్ వచ్చి హెక్సోకైనేస్. హెక్సో అంటే 6 అని అర్థం. సో 6 కార్బన్ కి ఎనర్జీ, అదే ఫాస్ఫేట్ ని ఇచ్చింది కాబట్టి హెక్సోకైనేస్ అనే ఎంజైమ్ ఇక్కడ. సో ఇక్కడ వాడిన ఎంజైమ్ వచ్చి హెక్సోకైనేస్. సో గ్లూకోజ్ ఇస్ ఫాస్ఫోరైలేటెడ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏటీపీ. సో నా ఏటీపీ ఇస్ కన్వర్టెడ్ టు ఏడీపీ అండ్ ఒక ఫాస్ఫేట్ ఏమో ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ వాడిన ఎంజైమ్ ఏమో హెక్సోకైనేస్. సో దిస్ ఫాస్ఫోరైలేటెడ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ దెన్ ఐసోమరైజెస్, అంటే ఇంకొక ఫామ్లోకి ఐసోమరైజ్ అయిపోయింది టు ప్రొడ్యూస్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఇక్కడ వాడిన ఎంజైమ్ వచ్చి ఐసోమరేస్. ఓకే, సో గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ బై హెక్సోకైనేస్. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఈస్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ బై ఐసోమరేస్. సో సబ్సిక్యూంట్ స్టెప్స్ ఆఫ్ మెటబాలిజం ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ కి సేమ్ గానే ఉంటుంది అనమాట. మనం ఇందాక ఏం చూసాం, సుక్రోజ్ కాస్త గ్లూకోజ్ ఇంకా ఫ్రక్టోజ్ గా స్ప్లిట్ అవుతుంది.
సో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఒకేలాంటి పాత్వేలోనే ఎంటర్ అవుతాయి, మళ్ళీ సపరేట్ గా ఫ్రక్టోజ్ కి చదవబడలేదు అని. సో ద వేరియస్ స్టెప్స్ ఆఫ్ గ్లైకోలైసిస్ ఆర్ డిపిక్టెడ్ ఇన్ దిస్ ఫిగర్. సో ఇన్ గ్లైకోలైసిస్ 10 రియాక్షన్స్ జరుగుతుంది, డిఫరెంట్ ఎంజైమ్స్ కంట్రోల్ లో 10 రియాక్షన్స్ జరుగుద్ది. సో ఫైనల్లీ దే టేక్స్ ప్లేస్ టు ప్రొడ్యూస్ పైరువేట్ ఫ్రమ్ గ్లూకోజ్. అదే పైరువిక్ యాసిడ్ అయితే అది ఎక్కడ జరుగుతుంది? పైరువిక్ యాసిడ్ అని చెప్తే వెరీ సింపుల్, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్ కానీ పైరువేట్ సైటోప్లాజంలో దట్ ఈస్ ఎనరోబిక్, దిస్ ఈస్ ఏరోబిక్, ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది. మనకి పైరువేట్ అని ఇస్తే అది మైటోకాండ్రియాలో జరుగుతుంది అని, అది ఆ గ్లైకోలైసిస్. అదే మనకి పైరువిక్ యాసిడ్ అని ఇస్తే అది సైటోప్లాజంలో జరుగుతుంది, అది ఎనరోబిక్ గ్లైకోలైసిస్ అని, ఇది ఏరోబిక్ గ్లైకోలైసిస్. వైల్ స్టడింగ్ ద స్టెప్స్ ఆఫ్ గ్లైకోలైసిస్ ప్లీజ్ నోట్ ద స్టెప్ ఎట్ విచ్ యూటిలైజేషన్ ఆర్ సింథసిస్ ఆఫ్ ఏటీపీ ఆర్ ఎన్ఏడిపి ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ టేక్స్ ప్లేస్. ఎక్కడ ఏటీపీ సింథసిస్ అవుతుంది, ఎక్కడ ఏటీపీ యూటిలైజ్ అవుతుంది, లేదా ఏటీపీ సింథసిస్ అవుతుందో ఒకసారి చూసుకోవాలి మనం. సో నెక్స్ట్ ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ కాస్త మళ్ళీ ఫాస్ఫోరైలేషన్లోకి ఎంటర్ అయ్యి ఫ్రక్టోస్ 1-6-బిస్ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయింది. అప్పుడు ఇక్కడ ఫాస్ఫేట్ ఎక్కడెక్కడ అటాచ్ అయింది అని దాని అర్థం? 1 and 6th పొజిషన్. వెరీ గుడ్, ఫస్ట్ అండ్ సిక్స్త్ పొజిషన్ దగ్గర అటాచ్ అయింది. సో ఏటీపీ ఇస్ యూటిలైజ్డ్ ఇన్ 2 స్టెప్స్. సో ఫస్ట్ 2 స్టెప్స్ లో ఏటీపీ యూటిలైజ్ అయింది, ఎక్కడ గ్లూకోజ్ వచ్చి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయినప్పుడు మళ్ళీ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గా ఐసోమరైజ్ అయింది, మళ్ళీ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త ఫ్రక్టోజ్ 1-6-బిస్ఫాస్ఫేట్ గా మనకి ఫాస్ఫోరైలేట్ అయింది. ఈ 2 స్టెప్స్ దగ్గర మనకి ఏటీపీ వాడుకున్నాం. సో ఏటీపీ కాస్త ఏడిపి గా కన్వర్ట్ అయింది, ఆ ఫాస్ఫేట్ కాస్త వీటికి వెళ్ళిపోయింది, ఈ కార్బన్ కాంపౌండ్ కి వెళ్ళిపోయింది. అండ్ ద సెకండ్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ 1-6-బిస్ఫాస్ఫేట్, ఈ 2 దగ్గర మనకి ఫాస్ఫేట్ అనేది వాడుకున్నాం. ఫాస్ఫేట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏటీపీ నుంచి వచ్చింది. సో నౌ ఫ్రక్టోజ్ 1-6-బిస్ఫాస్ఫేట్ ఈ స్ప్లిట్ ఇన్ టు డైహైడ్రోఅసిటోన్ ఫాస్ఫేట్ అండ్ 3-ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ గా స్ప్లిట్ అయింది అనమాట. సో ఇక్కడ డైహైడ్రోఅసిటోన్ ఫాస్ఫేట్ గా మళ్ళీ ట్రయోస్ ఫాస్ఫేట్, ఆ ట్రయోస్ ఫాస్ఫేట్ అంటే గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా 2 కాంపౌండ్స్ గా స్ప్లిట్ అయింది. ఇది వచ్చి 3 కార్బన్, ఇది వచ్చి 3 కార్బన్, ఇది దీనిగా ఇది దీనిగా ఇంటర్చేంజ్ అవ్వగలదు, ఈ యారో మీనింగ్ అదే. సో వి ఫైండ్ దట్ దర్ ఇస్ 1 స్టెప్ వేర్ ఎన్ఏడి ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఈస్ ఫార్మడ్ ఫ్రమ్ ఎన్ఏడి ప్లస్, ఎన్ఏడి ప్లస్ కాస్త రెడ్యూస్ అయింది అనమాట ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ గా. దిస్ ఈస్ వెన్ 3-ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్, అంటే ఈ 3-ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ కాస్త మనకి 1-3-బిస్ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ గా కన్వర్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎన్ఏడిహెచ్ కాస్త ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ మనకి 2 ఇంటూ అని ఎందుకు రాశారు చెప్పండి? 2 మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి, ఎందుకంటే ఇది ఇంటర్చేంజ్ అవ్వగలదు కాబట్టి మళ్ళీ ఇది దీనిగానే కన్వర్ట్ అయ్యి ఆ 2 మళ్ళీ ఇలా కన్వర్ట్ అయిపోయాయి అన్నమాట. 1-3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయింది కాబట్టి ఇక్కడ 2 ఇంటూ అని రాశారు. సో నౌ ఫ్రక్టోజ్ 1-6-బిస్ఫాస్ఫేట్ ఈ స్ప్లిట్ ఇన్ టు డైహైడ్రాక్సీఅసిటోన్ ఫాస్ఫేట్ లేదా 3-ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ గా ఫామ్ అయింది. వీ ఫైండ్ దట్ దెర్ ఈస్ 1 స్టెప్ వేర్ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఈస్ ఫార్మడ్ ఫ్రమ్ ఎన్ఏడి ప్లస్. సో దిస్ ఈస్ వెన్ 3-ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ ఈస్ కన్వర్టెడ్ టు 1-3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ గా మళ్ళీ కన్వర్ట్ అయింది అనమాట. సో 1-3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ గా కన్వర్ట్ అయింది, ఈ కన్వర్షన్లోనే మనకి ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఫామ్ అయింది. సో నౌ ద 2 రెడాక్స్ ఈక్వలెంట్స్ ఆర్ రిమూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 హైడ్రోజన్ ఐటమ్స్ ఫ్రమ్ పీజీఏఎల్,
అండ్ ట్రాన్స్ఫర్డ్ టు ద మాలిక్యూల్స్ ఎన్ఏడి ప్లస్. అంటే ఇక్కడ రెండు మాలిక్యూల్స్ వచ్చాయి కదా, ఈ రెండు మాలిక్యూల్స్ లో నుంచి రెండు హైడ్రోజన్ అయాన్స్ వచ్చి ఆ రెండు హైడ్రోజన్ అయాన్స్ కాస్త ఇలా ఎన్ఏడి ప్లస్ కి సప్లై చేసాం. ఇక్కడ దీంట్లో నుంచి ఒక హైడ్రోజన్, దీంట్లో నుంచి ఒక హైడ్రోజన్. సో ఇప్పుడు ఫైనల్ గా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కాస్త 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయింది, విచ్ ఇస్ అగైన్ 3-కార్బన్ కాంపౌండ్. సో ఇప్పుడు ఇది కాస్త, ఇప్పుడు ఇక్కడ మాత్రం రియాక్షన్ లో కైనేజ్ అని వస్తుంది ఎంజైమ్ కి, ఎందుకంటే ఇక్కడ ఏటీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అయింది. ఇప్పుడు ఒక ఫాస్ఫేట్ అనేది ఏడిపికి ఇచ్చేసాం, ఏడిపికి ఇచ్చేసి అది ఏటీపీగా కన్వర్ట్ అయింది. సో నౌ దిస్ ఈస్ అగైన్ కన్వర్టెడ్ టు, ప్రతిదానికి 2 x 2 అని రాయాలి ఎందుకంటే ఇక్కడ నుంచి రెండు మాలిక్యూల్స్ కన్వర్షన్ అవుతుంది కాబట్టి, 2 x 2 ఫాస్ఫోగ్లిసరేట్ గా కన్వర్ట్ అయింది. మళ్ళీ 2 x 2 ఫాస్ఫోగ్లిసరేట్ కాస్త 2 x ఫాస్ఫోఫీనాల్ పైరువేట్ గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ వాటర్ రిలీజ్ అయింది మనకి. మళ్ళీ ఈ ఫాస్ఫోయినాల్ పైరువేట్ కాస్త ఫైనల్ గా పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయింది. సో ఈ పైరువిక్ యాసిడ్ ఇక్కడ ఇక్కడ ఏమైంది మనకి, మళ్ళీ ఏటీపీ ప్రొడ్యూస్ అయింది. సో అప్పుడు ఇక్కడ టోటల్ గా ఎన్ని ఏటీపీస్ ప్రొడ్యూస్ అయ్యాయి, అది 2. ఓకే అది ఎలాగో చెప్తాను. ఇది ఎలాగో డిస్కనెక్ట్ అవుద్ది, డిస్కనెక్ట్ అయితే మళ్ళీ నేను రీకనెక్ట్ చేస్తాను. ఓకేనా?